నమస్తే, వెల్కమ్ టు మై షో నిజం విత్ నరేష్ రాయ్. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం వచ్చిందంటే మనకు ముందుగా తొలి పండుగ స్టార్ట్ అయ్యేది బోనాల పండుగ. సో అలాంటి బోనాల పండుగ గురించి ఈరోజు నేను ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సో ప్రతి బోనాల పండుగకి మనకు జోగిని అమ్మవార్లు మనకు కనిపిస్తుంటారు. సో జోగిని అమ్మవార్లు ఎందుకు మనకంటే బోనాల పండుగ రోజు మన గుడిలోకి వస్తారు? సో ఈరోజు మన ముందు జోగిని అమ్మవారు నవ్య యాదవ్ జోగిని గారు మన ముందున్నారు. ఒక్కసారి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే, వెల్కమ్ టు మై షో. అండ్ నవ్య యాదవ్ జోగిని, సో ఎప్పుడు అంటే ఏ అంటే మీకు ఏ సంవత్సరంలో మీకు అమ్మవారు మీలో ప్రవేశించినాక మీ అంటే జీవితం ఎలా ఉంది, అంతకుముందు మీ జీవితం ఎలా ఉండేది? ఓకే, ముందుగా మేము చెప్పేది ఏంటంటే, మీ మీడియా మిత్రులకందరికీ నా ఒక్క హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా నేను జోగినిగా మారింది ఎప్పుడంటే, నా 12వ ఏటలో నేను జోగినిగా మారాను. 12 సంవత్సరాల కింద నేను జోగినిగా మారాను. ఏంటంటే, నాకు చిన్నగా ఉన్నప్పుడే అమ్మవారి పూనకము ఒంటిపైకి ఆహ్వానించిందనమాట. ఏ రకంగా వచ్చింది మీకు? నాకు అమ్మవారు వచ్చినప్పుడు చికెన్ బాక్స్ అంటారు తెలుసా, తల్లి అమ్మవారు అప్పుడు అమ్మవారు అయినప్పుడు మా ఇంట్లో వాళ్ళు నాకు గుర్తుపట్టలేదు అనమాట. నా కళ్ళన్నీ రెడ్ కలర్ అయిపోయాయి, నా నాలుక పైన అమ్మవారు పోయడము అలా. అయితే మా మమ్మీ ఏమైంది, లైట్ తీసుకుంది అనమాట, దీనికి ఇలా అయింది కదా అని చెప్పేసి. లైట్ తీసుకున్నప్పుడు అసలు తట్టుకోవాలంత పెయిన్స్ ఉన్నాయి నాకు. అప్పుడు అసలు ఒళ్ళంతా దురద పెట్టడం అనేది, ర్యాషెస్ రావడము అలా జరిగిందనమాట. నేను ఈవెన్ ఫుడ్ కూడా నేను తినలేకపోయాను ఆ టైంలో. అయితే మా మమ్మీ వాళ్ళు ఏం చేస్తారు, నాకంటే కొంత పెద్దవాళ్ళు ఉంటారు అనమాట, అక్కడ తీసుకెళ్లారు మా బావ ఎందుకు ఇలా అవుతున్నాడు. అప్పుడు నాకు కళ్ళ పొంటి నీళ్ళు కావడం కానీ, నా ఒంటిపైన ఆవిలింపులు రావడము అలా సుస్థ అయిపోయిందనమాట నా ఒళ్ళంతా. తర్వాత మా పెద్దవాళ్ళు తీసుకెళ్తే తినికి ఒంటిపైన అమ్మవారు ఉంది, తినికి పలాన దేవుడు వస్తుంది అంటే, నాకంటే మా తాతయ్యకి కూడా వచ్చింది అనమాట అమ్మవారు. మా నాన్న వాళ్ళ నాన్నకు వచ్చింది అమ్మవారు, బాలయ్య అని మా నాన్న వాళ్ళ నాన్న. తను చాలా షాలిబండ బాలయ్య అంటే చాలా ఫేమస్. తనకు నేను కూడా చూడలేదు మా తాతని. మా నాన్న అనేవాడు, ఆహా మా నాన్నకి ఇలా దేవుడు వచ్చేది, ఆ దేవుడే నీ ఒంటిపైకి వచ్చిందేమో అని చెప్పి మా నాన్న చెప్పాడు అనమాట. మళ్ళీ తర్వాత మా మమ్మీ కూడా అన్నది అనమాట, ఆహా మా మామయ్య దేవుడే మా అబ్బాయి ఒంటికి పైన వచ్చిందని చెప్పి మా మమ్మీ అన్నది. నేను ఇంకా తర్వాత మా మమ్మీకి తెలిసిన వ్యక్తి ఉండే అనమాట, ఆవుల ముత్యాలని ఒగ్గు వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర తీసుకెళ్ళింది. తీసుకెళ్ళిన తర్వాత మా బాబు బాబుకి ఇలా అవుతుంది ఏంటి అంటే, తిని పైకి దేవుడు వస్తుంది, ఇంత చిన్న వయసులో దేవుడు రావడం. నన్ను ఏంటిగా మొదటిగా దేవుడు రావడానికి కారణం ఏంటంటే, దేవుడు వచ్చినప్పుడు నన్ను మా ఇంట్లో వాళ్ళు కొంచెం గడప బయట కూడా దాటనీయలేదనమాట. నన్ను తనకు చిన్న వయసులో దేవుడు వచ్చింది, వేరే వాళ్ళు ఎవరేమో ఏం చేస్తారేమో, చేతబడి చేస్తారేమో, చిన్నప్పుడే దేవుడు వచ్చింది కదా. నా చిన్నగా ఉన్నప్పుడు నేను చెప్పిన వాక్యాలన్నీ నిజమయ్యాయి. నేను మా ఫ్యామిలీస్ కానీ, మా టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కానీ చాలామంది ఎక్కడ డోలు బాధ్యత డోలు కొడితే నన్ను వెళ్ళనిచ్చే వాళ్ళకి కాదు అసలు మా ఫ్యామిలీ. అంటే తినికి ఏమైనా చేస్తారేమో అలా. కొంతమంది మూఢనమ్మకాలు ఉంటాయి కదా, పెద్దవాళ్ళకి ఉంటాయి కదా మూఢనమ్మకాలు. ఇప్పుడు మన ఫ్యామిలీ, మా మదర్ ఉన్నారు, మా ఫాదర్ ఉన్నారు, మా పాపకి ఏమవుతుందో, ఇంట్లో చిన్న నేను అందరికంటే చిన్నవాడిని అనమాట. అలా మా బాబుకి ఏమవుతుందో, మా పాపకి ఏమవుతుందో, కొన్ని డౌట్స్ ఉంటాయి. అట్లా కొన్ని రోజులు నన్ను ఒక 1 ఇయర్ వరకు ఇంటికి అంకితంగా చేశారనమాట. తర్వాత మా దాంట్లో స్టార్టింగ్ దేవుడు రావడం అనమాట, పటమేస్తారు. పటమేసి తన ఒక గురువు అని వ్యక్తి ఎన్నుకుంటాం మేము. అంటే మాలో ఒక పెద్ద మనిషి మనకు ఒక గురువు ఉపదేశం ఇచ్చి, పటం అంటే ఏంటి, పటం అంటే ఒగ్గు వాళ్ళని పిలుస్తారు. ఒగ్గు వాళ్ళని పిలిచి ఇంట్లో మహిళలు తీసుకోవడం కానీ, మన ఇళ్ళమ్మ కళ్యాణం చేయడము అలా చేస్తారనమాట. ఆ పటం తొక్కిన తర్వాతనే అదర్ స్టేటస్కి వెళ్ళడం కానీ, మన అదర్ స్టేటస్ పూజలకు వెళ్ళడం కానీ అలా మేము కొన్ని చేసాం. అమ్మవారితో మీకు అంటే పెళ్ళి కూడా చేస్తారని చెప్పేసి నేను విన్నాను, మీకు కూడా చేశారా? అమ్మవారితో కంపల్సరీ పెళ్ళి చేస్తారు. ఎందుకంటే అమ్మవారికి అంకితం కావడం అంటే, మాలో నేను ఒకటి చెప్పేది ఏంటంటే, మేము అమ్మవారికి సేవలో అంకితంగా ఉన్నామంటే చాలా గొప్పతనం అనుకుంటాను నేను. ఒక పూజారి 24 అవర్స్ ఎలా పూజ చేస్తాడో మేము అలా పూజ చేస్తాము. ప్రతి గురువారం కానీ, ఆదివారం కానీ, మంగళవారం కానీ ఆ దేవుడికి మేము మొత్తం దేవుడికి అంకితం అనుకో. ఇంకా ఆ 24 అవర్స్ లేవడము, దేవుడు ఇలా పూజ చేయాలి, ఇలా బోనాలు చేస్తే బాగుంటుంది, ఇలా దేవుడికి అలంకరణ చేస్తే బాగుంటుంది. ఇందాక మా చెల్లి సిస్టర్ కూడా చెప్పింది కదా, శిరీష యాదవ్, ఇలా చేస్తే బాగుంటుంది దేవుడికి, మేము ఏం చేద్దాము, ఎలా అలంకరణ చేద్దాం దేవుడికి, ఎలా ఈరోజు అమ్మవారి గెటప్ ఎలా చేద్దాము. 24 అవర్స్ అమ్మవారికి అంకితంగా ఉంటాము. 12 సంవత్సరాలకే మీకు అమ్మవారి మీలో ప్రవేశించారు. 12 సంవత్సరాలు అంటే ఆ ఏట నుంచి అంటే మీకు అంతకుముందు మీ జీవితం ఎలా ఉండేది? ఒక్కసారిగా అమ్మవారు ప్రవేశించిన దగ్గర నుంచి ఆ టైం నుంచి మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? జీవితంలో అంటే నేను స్టడీ చేశాను,
ఆల్రెడీ స్టడీ చేసి నేను ఐ కెన్ కంప్లీట్ ఇంటర్ ఫైనల్ అయితే నేను స్టడీ చేశాను. స్టడీ చేసిన తర్వాత డిస్కంటిన్యూ చేశాను. అమ్మవారు వచ్చిన తర్వాత మా వాళ్ళని మన చదివితే అక్కడ కూడా దేవుడు వస్తుందేమో కాలేజ్కి వెళ్ళిన టైంలో, అక్కడ ఎవరు ఉండరు, మా ఫ్యామిలీ వాళ్ళు ఉండరు, మా ఫ్యామిలీ చూసే వాళ్ళు ఉండరు, పబ్లిక్లో ఎలా అయిపోతాడు, మళ్ళీ కింద స్పృహ వచ్చి పడతాడేమో, అలా జరుగుతుంటాయి జరుగుతాయి. స్టార్టింగ్ దేవుడు వచ్చినప్పుడు ఏంటంటే స్పృహ వచ్చి పడిపోతారు. కొంతమంది మత్స్యమత్తంలో ఉండరు ఆ టైంలో, ఏ ఎలా చేయాలో అర్థం కాదు, కేక పెట్టడం కానీ భార్య ఎత్తిన అరవడం కానీ అలా అవుతాయన్నమాట. అయితే దేవుడు వచ్చిన తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ నేను కానీ నా బంధుమిత్రులు కానీ చాలా హ్యాపీగా ఉన్నాను. నేనైతే మీ విషయంలో అట్లా జరిగిందా పడిపోవడం? అయింది. నేను నాకు దేవుడు వచ్చినప్పుడు నేను సైకిల్ తొక్కేదాన్ని అనమాట. చిన్న 12 ఇయర్స్ సైకిల్ తొక్కే టైంలో నేను వెళ్తున్నాను, సైకిల్ తొక్కుతాం, వెళ్తుంటే నాకు ఒక కుక్క అనేది అడ్డం వచ్చేసి మొత్తం పడిపోయాను ఆ టైంలో. ఆహా, దేవుడే అడ్డం వచ్చి నన్ను పడేశాడేమో అని మా ఫ్యామిలీ ఆ రోజు బ్లడ్ పోవడం కానీ నాకు చాలా అయ్యాయి సంఘటనలు. అంటే అమ్మవారు మీకు కళలో వస్తారు, అంటే జోగినీలకు అంటే శివశక్తులకు కానీ కళలో వచ్చి అమ్మవారు మాట్లాడతారు. సో మీ విషయంలో అంటే ఈ ఇప్పటి వరకు అంటే 12 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు సో అమ్మవారు అంటే ఎప్పుడెప్పుడు వస్తారు, వచ్చినా కూడా అంటే ఎలా ఏం మాట్లాడతారు, అసలు ఇంతకుముందు అంటే మీకు జరిగిన సంభాషణలు ఏంటి అమ్మవారితో మీకు? ఇట్స్ పాసిబుల్, అమ్మవారు ఖచ్చితంగా కళకు వస్తుంది. కళలో కొన్ని జరిగే విశేషాలు కూడా మాలో చెప్తుంది జోగినీలకు, ఎందుకంటే ముందు జరగబోయే భవిష్యత్తు కూడా కొంచెం చెప్తుంది అనమాట. అంటే ముందు జరిగింది, ఎందుకంటే తన ఇప్పుడు నేను ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా ఇలా కాదు ఇలా ఉండాలి అమ్మవారు చెప్పిన, ఆమె చెప్పిన అడుగులే చేస్తే బాగుంటుందేమో, ఆమె మనసు మీద మనసులో నుంచి ఏం చెప్పిందో చేస్తే బాగుంటుందేమో. ఇట్స్ పాసిబుల్, కళ్ళలో వస్తుంది, అమ్మవారు కూడా చెప్తుంది కంపల్సరీ. ఇప్పుడు భవిష్యవాణి అంటేనే జోగినీల నుంచే వచ్చిందని చెప్తుంటాం మనం. సో భవిష్యవాణి గురించి మీరేం చెప్తారు? భవిష్యవాణి గురించి అంటే యాజ్ ఎ జోగిని భవిష్యవాణి చెప్తుంది. జోగిని అంటే భవిష్యవాణి, ఎందుకంటే ఇప్పుడు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ ఉంది, అక్కన్నమందన టెంపుల్ ఉంది, లాల్ దర్వాజా భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంది, చాలా దగ్గర ఈ జోగినీలు భవిష్యవాణి చెప్తుంటారు. అంటే జోగిని అంటేనే భవిష్యవాణి, పచ్చికుండ పైన రంగం ఎక్కడం కానీ, ఆ పచ్చికుండ ఒక కుమ్మరివాడి దగ్గర నుంచి తెచ్చి ఆ పచ్చికుండ పైన రంగం ఎక్కడము, అక్కడ అంతా అలంకరణ చేసి ఆ జోగినిని ఇంకొక దగ్గర నుంచి తీసుకొచ్చి ఆ జోగినికి అక్కడ రంగం ఎక్కడం కాబట్టి, ఆ జోగినికి ఎందుకు రంగం ఎక్కిపిస్తారంటే జోగిని చెప్పిన వాక్యాలు నిజం అవుతాయి కాబట్టి. ఆ జోగిని ఏం చెప్తుంది ఆషాఢంలో, అందరు పబ్లిక్ ఏం చేస్తారు, ఆహా పలానా జోగిని ఏం చెప్తుందో వినాలి, అమ్మవారు చెప్పిన చేస్తే బాగుంటుంది, అమ్మవారు చెట్టలకు పొమ్మంటుంది, ఎందుకంటే జోగిని కొంచెము సుఖశాంతులతో ఉండి లేదు ఇట్లా మీరందరూ పొలం మీద దాటి కొన్ని రోజులు అమ్మవారికి గండదీపం పెట్టండి అలా చెప్తుంది, గండదీపం పెడితే మంచిగా అవుతుంది, ఈ ఊరంతా సుఖశాంతులతో ఉంటుంది అని కొన్ని చెప్తారు జోగిని కూడా. అమ్మవారు మీలో ప్రవేశించిన అప్పటి నుండి ఇప్పటి వరకు మీకు అన్నీ మంచిగా జరిగాయా? జరిగాయి. ఏమైనా కీలు అట్లాంటిది ఎప్పుడైనా జరిగిందా? అంటే కొన్ని సమస్యలు అవుతుంటాయి. కీడు ఒకవేళ జరిగితే అంటే ఎలాంటి సందర్భాల్లో మీకు జరుగుతుంది? కీడు అని జరిగితే ఎక్కడికైనా సరే నాకు ఏదైనా కీడు జరిగినా కానీ అమ్మ నువ్వే ఉన్నావు నువ్వే చూసుకో అని చెప్పి నాలో నేను మనసులో మొక్కుతాను కాబట్టి నాకు ఆ కీడు అనేది కొన్ని జాలు జరిగింది, అది ఆకండి నేను తట్టుకున్నాను కూడా ఆ శక్తి. మీ విషయంలో అంటే ఎందుకు జరుగుతాయి, అంటే ఏ కారణాల వల్ల జరుగుతాయి? యాజ్ ఎ జోగిని అంటే ఒక ఆడపిల్లని చేస్తారు, మాలాంటి వాళ్ళని కూడా జోగినిగా చేస్తారు. అంటే యాజ్ ఎ జోగిని ఫ్యామిలీకి దూరం ఉంటుంది, దూరం ఉంటుంది. యాజ్ ఎ జోగినికి ఏంటంటే పిల్లలు కారు. జోగిని అన్నిటికీ అంకితం. ఇప్పుడు ఒక జోగిని అనేది చనిపోయిన వాళ్ళ దగ్గర కూడా ఆడొచ్చు. మా జోగినీలు చనిపోయిన వాళ్ళ దగ్గర, మంచి కార్యక్రమం దగ్గర, చెడు కార్యక్రమం అన్ని దగ్గర జోగినీలు పాల్గొనొచ్చు. మీరు అంటే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే భక్తులకు మీరు ఏం చెప్తుంటారు, అంటే ఏ రకమైన భక్తులు మీ దగ్గరకు వచ్చి అంటే మీ ఆశీర్వాదం తీసుకోవడం కానీ, సో అంటే ఏదైనా ఇబ్బందులతో మీ దగ్గరకు వస్తారా, అసలు ఏ రకంగా వస్తారు? అంటే మా దగ్గరకు వచ్చే భక్తులు అయితే యాజ్ ఏ హెల్త్ బాగాలేకపోతే పిల్లలు కానీ వాళ్ళు, పెళ్ళిళ్ళు కానీ వాళ్ళు, ఇంకా ఫ్యామిలీ పర్పస్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అందరూ వస్తుంటారు. తన ఇప్పుడు నవ్యాయాదం ఉంది, తన దగ్గరికి వెళ్తే బొట్టు పెడితే బాగుంది, తన చేతి ఒక నిమ్మకాయ ఇస్తే బాగుతుంది, ఆ నిమ్మకాయ నీళ్ళలో కలుపుకొని తాగిన నీకు మంచి జరుగుతుంది. సో అంటే ఆ బొట్టులో ఏమన్నా అంటే శక్తి ఉంటుందా? ఆ బొట్టులో అనేది శక్తి ఉండదు, అది ఒక చేతి మహిమ, అది చేతి మహిమ. అది బొట్టులో అనేది శక్తి ఉండదు, నేను ఒక బొట్టు పెడితే బాగా అవుతుంది అని ఆ నమ్మకంతో నా దగ్గరకు వస్తాను.
సో నిమ్మకాయ నిమ్మకాయ ప్రత్యేకత అంటే నిమ్మకాయ ప్రత్యేకత ఏంటంటే ఆమె చేతునిస్తే కొన్ని అనుకునేవి జరుగుతాయి ఇది పెట్టుకొని వెళ్ళి నాన్న నీకు అనుకునేవి జరుగుతాయి నువ్వు ఇక్కడికైనా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయితే అక్కడ సాల్వ్ అయిపోతాయి ప్రాబ్లమ్స్ నువ్వు అనుకునే పనులు అవుతాయి నిమ్మకాయ పెట్టుకుని వెళ్ళు ఈ బొట్టు పెట్టుకుని వెళ్ళు సో జోగిని మీలో అమ్మవారు అంటే చేరిన దగ్గర నుండి మీకు అంటే గుర్తుండిపోయిన కొన్ని ఆశ్చర్యమైన సంఘటనలు ఏమైనా ఉన్నాయా కొన్ని సంఘటనల దగ్గర మాకు బోనాల విషయంలో నాకు ఒక సంఘటన అయింది అన్నమాట ఏంటంటే నేను ఎవ్రీ ఇయర్ ఒక టెంపుల్కి ఎత్తుకుంటాను బోనం మన పురాణపూల్ భూలక్ష్మమ్మ టెంపుల్ అని ఉంది అక్కడ ఎత్తుకుంటాను నేను ఎవ్రీ ఇయర్ అయితే నేను ఎవ్రీ ఇయర్ ఒక దాదాపు ఒక 5 ఇయర్స్ నుంచి ఎత్తుకుంటున్నాను ఆ ప్లేస్లో నన్ను కాకుండా ఆ వ్యక్తి ఏం చేశాడు నేను చెప్తాను అనమాట జోగిని నవ్య ఉంది ఆమె కాదు నేను ఎత్తుకుంటాను ఆమెను అక్కడ తీసేసాను కొన్ని అయ్యాను అట్లా ఫేస్ చేశాను కొన్ని నేను సో మీకు మీకు కూడా ఇలా ఉంటాయి ఉంటాయి పోరా పోటీగా ఉంటాయి సో అంటే ఉండేది ఎవరిలైనా అమ్మవారే కదా అలా అనుకోరు కదా మా వాళ్ళు నల్ల మా వాళ్ళు అనుకోరు కదా మరి మీరు కూడా అదే మీరు కూడా ఫీల్ అయ్యారని చెప్తున్నారు మరి మీరు ఎందుకు ఫీల్ అయ్యారు నేను ఎందుకు ఫీల్ అయ్యానంటే ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే నేను చాలా నా కళ్ళ ముంగట ఏం చెప్పాడంటే అబ్బాయి ఏరు తనకు ఎత్తట్లేదు మీకే ఎత్తుతానని చెప్పేసి చెప్పాడనమాట మళ్ళీ ఆ సేమ్ ప్లేస్లో తనని తీసుకెళ్ళి ఎత్తితే నేను చాలా బాధపడ్డాను ఒక 10 ఇయర్స్ ఆ టెంపుల్కి నేను సేవ్ చేసుకొని ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ నేను సేవ్ చేసుకున్న తర్వాత బాధపడితే నాకు ఎంత నా కన్నా తల్లిదండ్రులతో నేను బాధపడలేదు ఆ టెంపుల్కి సేవ్ చేసిన తర్వాత నేను బా ఒక అమ్మవారికి నేను దూరం అయిపోయాను కదా ఓకే అనిపించింది నాకు ఒక జోగిని అంటే అమ్మవారికి ఎలా అంటే మీరు ఎలా పూజిస్తారు అంటే పొద్దున లేస్తే మీరు ఇంతకుముందు అన్నారు ప్రతి బేస్తవారం అంటే గురువారం ఆదివారం మంగళవారం సో ఆ రోజుల్లో అంటే మీరు ఎలా ఏ రకంగా నిష్ఠగా ఉంటారు ఆ రోజు మీరు అంటే పాటించే నియమాలు ఏంటి యాజ్ అ జోగినిగా చెప్పేది ఏంటంటే మన పొద్దున్న లేవగానే స్నానం చేసుకొని అమ్మవారికి నిష్టంగా నైవేద్యం వండుకొని మళ్ళీ అమ్మవారికి సమర్పించే పువ్వులు కానీ మళ్ళీ పూజకు సమర్పించే సామాన్ కానీ అన్నీ నిష్టగా పెట్టుకొని అమ్మవారికి ఏమేమి ఎక్కిస్తాం ఆ రోజు అమ్మవారికి పచ్చన్నము నైవేద్యము బెల్లన్నము బూరెలు ఇంకా అవన్నీ చాలా ఉంటాయి అవన్నీ నిష్టంగా మా ఎవరితో మాట్లాడకూడదు ఎవరితో మాట్లాడకుండా చేయాలి వంటలని నిష్టగా ఉండాలి నిష్టగా ఉండాలి కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఏంటంటే ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు అమ్మవారి సేవ చేసే వాళ్ళకి చెప్తున్నాను మనం అమ్మవారికి సేవ చేసే ముందు నిష్టంగా పడి గడిపిన లేచి మనం స్నానం చేసుకొని అమ్మవారికి నిష్టంగా పూజ చేస్తే ఖచ్చితంగా అనుకున్న పనులన్నీ కంపల్సరీ అమ్మవారు తీరుస్తుంది మీరు చేసే పూజ ప్రత్యేకత ఏంటని జనరల్గా ఇప్పుడు నార్మల్ ఆడవాళ్ళు చేసే పూజకి మీకు మీరు చేసే పూజలో ప్రత్యేకత ఏముంటుంది అంటే జనరల్గా ఆడవాళ్ళు చేసేది ఏంటంటే డైలీ లేస్తారు దీపం ముట్టిస్తారు అగరబత్తులు ముట్టిస్తారు వెళ్ళిపోతారు ఎవరి పనిలో వెళ్ళిపోతారు యాజ్ అ జోగినిగా చేసేదంటే ఇంట్లో ఉంటాం కాబట్టి ఇలా చేస్తే అలంకరణ చేస్తే బాగుంటుంది ఈరోజు గురువారం ఈ చీర అమ్మవారికి చీర గెటప్ చేద్దాము ఇలా అలంకరణ చేద్దాము అమ్మవారికి ఆ లేడీస్కి ఏంటంటే తొందర లేస్తారు వెళ్ళిపోతారు మా జోగినిలో కొన్ని గుళ్ళు కూడా ఉన్నాయి అలంకరణ చేసే వాళ్ళకి కొన్ని అమ్మ నువ్వు ఇప్పుడు ఇంకా అలంకరణ చేయమ్మా కొంచెం నువ్వు చేస్తే బాగుంటుంది నువ్వు వచ్చి తొందరగా వచ్చి చేయమ్మా మాతో వీలు అవ్వట్లేదు కొంతమంది ఫ్యామిలీస్ కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు మా ఇంటికి రండి మీరు మా అమ్మ దేవుని అలంకరణ చేయండి మీతో చేస్తే బాగుంటుంది ఒకసారి మీ డెకరేషన్ కూడా మేము చూడాలి అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు మీ జనరల్గా జోగినికి అంటే మంత్రాలు కూడా వస్తాయా అంటే మంత్రాలు నేర్చుకుంటారా అది ఏంటి అంటే ఏ రకంగా నేర్చుకుంటారు ఎలా వస్తాయి జోగినికి మంత్రాలు అంటే అది బొట్టే మంత్రం అదైతే ఏదైతే బొట్టిస్తామో అదే మంత్రం ఆ బొట్టులో అంటే మంత్రం అంటే ఏ రకంగా అంటే నాలో ఉన్న అమ్మవారిని తలుచుకొని ఇస్తాను నేను నమ్మే అమ్మవారిని తలుచుకొని ఇస్తాను నీకు ఇదే నాన్న మంత్రం అని చెప్పేసి దాంట్లో శక్తులు ఉంటాయి కొందరు అంటే చాలా మంది దయ్యం పట్టిందని చెప్పేసి మీ దగ్గర కూడా వస్తుంటారా అవును నేను శివశక్తుల దగ్గరికి వాళ్ళకి వీళ్ళ దగ్గరికి తీసుకెళ్తుంటారు వస్తారు కంపల్సరీ వస్తారు అలా దయ్యం పట్టిన వాళ్ళని తీసుకొస్తే మీరేం చేస్తారంటే ఎలా వదిలిస్తారు అంటే దయ్యం పట్టిన వాళ్ళని మా దగ్గర తీసుకొస్తే కొన్ని సజెషన్స్ అన్నీ ఉంటాయి యాప మండలితో కొట్టడం కానీ తనకి ఇన్ని రోజులు కన్నా ఇన్ని రోజులు పూర్చి తనకి చెప్పడం కానీ అమ్మవారు వచ్చినప్పుడు ఇలా చెప్పితే అలా చేస్తే బాగా జరుగుతుంది అన్నమాట వాళ్ళ ఫ్యామిలీస్ మా అమ్మవారు మీ దగ్గరికి ఇన్ని వాళ్ళు తెమ్మందమ్మా మీ దగ్గరికి ఇన్ని వాళ్ళు తెస్తే మా బాబా బాగా అవుతాడు మా పాప బాగా అవుతాడు అని చెప్పి తెస్తారు అంటే కొందరు వాళ్ళ అబ్బాయి కానీ అండి మా అమ్మాయి అంటే ఇలా పిచ్చి పిచ్చిగా చేస్తుంది ప్రవర్తన బాగాలేదు అని చెప్పేసి కొందరు అంటే ఇప్పుడు మంత్ర ఇప్పుడు శివశక్తుల దగ్గర కానివ్వండి సో కొందరు బాబాల దగ్గర కానివ్వండి ఇప్పుడు మీలాంటి జోగినాల దగ్గర కానీ తీసుకొస్తుంటారు నిజంగా ఆమెకు అంటే ఆమెకు దయ్యం పట్టిందన్న విషయం మీకు ఎలా తెలుస్తుంది ఎలా గ్రహిస్తారు మీరు దయ్యం పట్టిందనే విషయం ఎలా తెలుస్తుందంటే
యాజ్ ఎ దేవుడి పైన కూర్చున్నప్పుడు నా ఒంటి మీదకి అమ్మవారు వచ్చినప్పుడు దయ్యం పట్టిందని అమ్మవారు చెప్పుతే గానీ తనకు తెలియదు. నా ఒంటి పైన అమ్మవారు వచ్చినప్పుడు దేవుడి దగ్గర నేను కూర్చున్నాను పూజ చేసుకుంటూ ఆ రోజు వస్తున్నామమ్మా మీకు కాల్ చేసి ఆ రోజు వస్తామా సరే రండమ్మా నేను ఆ రోజు పలాను రోజు కూర్చుంటాను మీరు వచ్చి అడగండి దేవుడు ఏం చెప్తాడు చూడండి. దేవుడు అంటే దేవత ఉన్నాడు ఉన్నది అనడానికి అంటే మీరేం చెప్తారు నిజంగా ఉన్నాడు ఉన్నది అని? దేవుడు ఉన్న దగ్గర దయ్యం ఉన్నది, దయ్యం ఉన్న దగ్గర దేవుడు ఉన్నాడు. దేవుడు నమ్మిన వాళ్ళు ఎప్పుడు కరాబ్ కారు. మీ ఒంటిలో ఒకవేళ మీ ప్రాబ్లం వచ్చింది అనుకో నా దగ్గర వస్తారు, అప్పుడు నువ్వు యాజ్ ఇట్ ఈజ్ నమ్మవా? నమ్ముతావు నమ్మవా? మీ చుట్టుపక్కలే ఉన్నారనుకో నాకు తెలిసిన వాళ్ళు, ఆహా పలానా దగ్గరికి వెళ్దాం పదండి మీకు బాగాలేదు కదా తను సాల్వ్ చేస్తుంది కదా అని చెప్తే యాజ్ ఇట్ ఈజ్ వస్తావు కదా, వస్తావా రావా? వస్తాను. అదే ఇప్పుడు నేను అంటాను మరి నేను దేవుడు లేడు అని, దేవుడు ఉన్నాడు అనడానికి మీరేం చెప్తారు అని అడుగుతున్నాను. ఓకే దేవుడు లేడు అని మీరు అంటున్నారు, దేవుడు ఉన్నారని నేను అంటున్నాను. ఎక్కడ ఉన్నాడు? ఉన్నారు. అదే ఇక్కడ నువ్వు కూర్చున్న దగ్గరనే దేవుడు ఉన్నాడు. నాకు అనిపిస్తలేదు, కనిపించదు. అది ఉన్నాడు అనడానికి మీరు ఇంకేం చెప్తారు? ఒక మాట చెప్తుంటారా, దేవుడు ఎక్కడా కనిపించడు. మనం ఒక చెట్టుకి ఒక పువ్వులను పెట్టి ఒక కుంకుమ పసుపు పెట్టి అదే దేవుడు అని నమ్మితే మనకు అదే దేవుడు. ఇప్పుడు ఒక గాడుపు వస్తుంది నా ఒంటిపైకి, ఒక గాడుపులాగా వస్తుంది, ఒక గాడుపులాగా వెళ్ళిపోతుంది. తర్వాత నార్మల్ వై మనిషిలా ఉంటాను నేను. మీరు మీ కళ్ళతో అమ్మవారిని ఎప్పుడైనా చూసారా? నా కళ్ళతో కళ్ళలో చూశాను. కళ్ళలో చూసారు? ఎన్నిసార్లు చూసారు? నా లైఫ్లో చాలాసార్లు చూశాను. రోజు చూస్తూనే ఉంటారు? రోజు అంటే నా ఇంట్లో ఉన్న అమ్మవారిని చూస్తాను. మీకు నిజంగా అంటే? నిజంగా అంటే కొన్ని సంఘటనలు చూశాను. దయ్యాన్ని కూడా చూశాను. దయ్యాన్ని కూడా చూశాను. దయ్యాన్ని ఏ సందర్భాల్లో చూసారు, ఎప్పుడు చూసారు? దయ్యాన్ని ఎప్పుడు చూసానంటే నేను ఒక ఫంక్షన్కి వెళ్ళొస్తున్నాను. ఫంక్షన్కి వెళ్ళొస్తుంటే నాకు నా వెహికల్ పైన నేను వెళ్ళొస్తుంటే ఒక గాడుపులాగా వచ్చేసింది, అదే దయ్యం అనుకున్నాను. పరిగెట్టడం కానీ గద్దెల చప్పుడు రావడం కానీ అలా నా ముంగట అయినకున్న సంఘటన. కానీ ఒక ఆకారం అయితే కనపడలేదు. ఆకారం ఒక మాట చెప్పింటావా, ఒక ఆకారం ఎప్పుడు కనిపించదు. మరి ఎందుకు జనాలు కొందరు దర్శకుని భయపడి ఇట్లా ఇప్పుడు మీలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి మా అమ్మాయి భయపడిపోయి పిచ్చి పిచ్చిగా చేస్తుంది అంటే ఒక నాకని చెప్తున్నాను. మీరు నా సంఘటన అడగరు, వేరే వాళ్ళ సంఘటన అడిగితే నేను వేరే వాళ్ళ సంఘటన ఎలా ఉంది తను వచ్చిన తర్వాత కానీ నేను చెప్తాను కదా, ఆహా పలాన జాలు వెళ్తే ఇలా కనిపించింది మీకు, పలాన రూట్లో బాగాలేదు, పలాన రూట్లో దానిపైకి వెళ్ళి దాటారు అలా అని చెప్తుందమ్మవారు. అక్కడ ఏమైనా పెట్టుంటారు టైంలో పసుపు కుంకుమ కానీ తిప్పేసి అన్నం కానీ పెట్టుంటారు దానిపైకి వెళ్ళి దాటి ఉండొచ్చు మీరు అని చెప్తుండొచ్చు అమ్మవారు. పసుపు కుంకుమ నిమ్మకాయలు మిరపకాయలు మూడు బాటలల్లో వదిలేస్తుంటారు, ఎందుకు పెడతారు? పసుపు కుంకుమ అన్నము మిరపకాయలు గుడ్డు ఎర్రన్నము పచ్చన్నము ఇవి చాలా సంఘటనలు పెడుతూ ఉంటారు. ఎందుకంటే నేను చేస్తుంటాను అది. అవునా? ఎందుకంటే రీసెంట్గా ఎవరికైనా దిష్టి తాకింది అనుకో ఇలా చేయండి అమ్మా మీరు ఇలా ఒక మూడు బొక్కలు అన్నం తీసుకొని చేయండి మంచిగా అవుతుంది. ఎలా అంటే యాజ్ అది ఏమి మంత్రం తంత్రం కాదు, అదేంటంటే ఒక మూడు బొక్కలు అన్నం తీసుకొని చేయండి మీకు మంచిగా అవుతుంది. ఒక ఎర్రన్నం ఒక పసుపు అన్నం ఒక నల్ల అన్నం తీసుకొని చేయండి మీకు మంచి జరుగుతుంది. అది తీసేసిన తర్వాత మీరు ఎలా ఉంటారో చూడండి. సో అది తీసుకుపోయి అంటే ఈ నాలుగు బాటలు కలిసి అది నాలుగు బాటల దగ్గర పెట్టింది ఏంటంటే ఏమన్నా శక్తులు వచ్చి అన్నం తింటే నా ఒంటి పైన ఉన్నది వెళ్ళిపోతుందని నమ్మకం. మీరు అన్నట్టు నిజంగా దిష్టి తగిలిందా ఇంకేమైనా ఉంటే ఇలాంటి అంటే అన్నం కానివ్వండి ఎర్ర అన్నం పసుపు వేయడము కుంకుమ వేయడము మిరపకాయలు అదేవిధంగా నిమ్మకాయలు అది వేరే వాళ్ళు దాటితే మంచిది కాదు అంటారు. మరి దాటడం వల్ల అంటే అది దాటడం కూడా మంచిది కాదు. ఇప్పుడు నేను దాటాను అనుకో ఆహా నాకు వస్తుందేమో తెలిసిన వాళ్ళు అయితే దాటరు తెలవని ఎవరు. ఇప్పుడు అజ్ వెహికల్ ఉంది నేను తెలియక తొక్కింది అనుకోండి అజ్ తెలియక తొక్కితే అది ఏం చేయలేము. తెలిసి తొక్కితే ఆహా తెలిసి తొక్కాడు కదా దీనికి ఏమైనా తెలుగు తొక్కితే ఆహా తొక్కిన నాకు ఏమైనా అవుతుంది మన అదొక నమ్మకం ఉంటుంది. ఆ మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను కాలు కడుక్కుని దేవుడిని మొక్కితే నాకు మంచిగా జరుగుతుంది అది ఉంది. దేవుడు తొక్కిన తర్వాత కూడా ఇంటికి ఆహా నా మనసులో తీసేసాను ఇంటికి వెళ్ళి కాలు చేతులు కడుకుని నా ఇంట్లో ఉన్న దేవుడిని మొక్కుతాను దేవుడా దారిపోంటే అది తొక్కాను నాకేం కావద్దని చెప్పి నేను దేవుని మొక్కుతాను అని నీలో కూడా అనుకోవచ్చు కదా. నా దగ్గరికే ప్రత్యేకంగా నా దగ్గరికి వచ్చి ఆ తాకింది కదా దీని దగ్గరికి వెళ్దాం అనే వాళ్ళు కూడా ఉన్నారు. అనుకోండి అమ్మవారు ఉన్న అంటే గుళ్ళల్లో కొందరు వేప చెట్టుకు పూజ చేస్తుంటారు, అదంటే రావి చెట్టుకు కూడా పూజ చేస్తుంటారు. ఎందుకు ఈ అంటే వేప చెట్టుకి రావి చెట్టుకి పూజ చేయడానికి అంటే ముఖ్య ఉద్దేశం ఏంటి? వేప చెట్టుకి రావి చెట్టుకి పూజ చేయడం అంటే అవి సృష్టి మీద ఉన్న చెట్లు అవి అవి అన్ని మనకు అన్ని చెట్ల కంటే వేప చెట్టు చాలా ఇంపార్టెంట్. దాంట్లో అన్ని ఔషధాలు ఉంటాయి వేప చెట్లు. మనం యాజ్ ఏమన్నా కావాలన్నా కానీ వేప చెట్టుని యూజ్ చేస్తాము. ఇప్పుడు అమ్మవారు అయిన వాళ్ళకి వేప చెట్టుని యూజ్ చేస్తాము. ఇప్పుడు బాలింతలు ఉన్న వాళ్ళకి వేప చెట్టుతో నీళ్ళు పోస్తే మంచిగా అవుతుంది. మరి ఇంకా ఏంటి ఏమంటారు బాలింతలు ఉన్న వాళ్ళకి మళ్ళీ ఇంకా బాగలేని వాళ్ళకి వేపతం ఇలా తోడిస్తే బాగా అవుతుంది. కొన్ని కళ్ళు సాకులో నీళ్ళు కలిపితే వేప చెట్టుతో తోడిస్తే బాగుంటుంది. దాంట్లో ప్రతి ఒక్క విటమిన్ అనేది ఉంది వేపాకు. మీరు అలా చేస్తుంటారు? చేస్తుంటాను ప్రతి ఒక్కరికి. నేను వేపమండలతో కొడతాను నా దగ్గరికి వచ్చిన వాళ్ళు. వేపమండలతో కళ్ళలో ముంచి ఇలా తోడిస్తే మంచిగా అవుతుంది వాళ్ళకి. ఇంకొకటి పూజ చేసిన రోజు మీరు అంటే ఒక జోగినిగా ఆ రోజు మీరు అంటే మీరు ఎలా ఉంటారు నిజంగా అంటే
మీరు పడుకోవడం నేల మీద పడుకుంటారా సో బెడ్ పైన పడుకుంటారా అసలు ఏంటి అంటే పూజ చేసినంత వరకు నేను నేల పైన కూర్చుంటాను నేను ఆ రోజు వన్ టైం ఉపవాసం ఉంటాను ఉంటారు ఉంటాను ఒక పొద్దు ఒక పొద్దు ఉంటా వన్ టైం ఉపవాసం ఉంటాను ఆ రోజు దేవుడు చేసిన అభిషేకం ఉంటుంది మా దగ్గర పంచామృతం ఆ పంచామృతం స్వీకరించిన తర్వాత ఆ తర్వాతనే యాజ్ ఏ ఉపవాసం వదులుతాను సో అమ్మవారికి ఎన్ని రూపాలు అమ్మవారికి ఉండేటి 9 రూపాలు ఏంటి ఏంటి అవి దుర్గమ్మ మాంకాలమ్మ ఎల్లమ్మ పోచమ్మ నూకాలమ్మ డొక్కలమ్మ సూదులమ్మ ఎన్నో రూపాలు ఉన్నాయి 101 పేర్లతో పిలుస్తారంటారా ఏ దేవుని పిలిచినా మనం 101 రూపంతో పిలిచినట్టే ఉంటుంది కదా సో ప్రతి ఏటా బోనాల పండుగ మీరు ఎలా జరుపుకుంటారు సో మీ ప్రత్యేకత ఏంటి ప్రతి ఏటా నేను జరుపుకునే బోనాల పండుగలో చాలా పాల్గొన్నాను నేను యాజ్ ఏ పటం చెరువు కానీ యాజ్ ఏ లింగంపల్లి యాజ్ ఏ మేదిపట్నం పురాణపూల్ గొల్లకిరికి యాజ్ ఏ శంషాబాద్ చాలా జాగాలో నేను పాల్గొన్నాను నా ఎవ్రీ ఇయర్ నా బోనాలు కూడా ఖచ్చితంగా ఒక 16-15 ఆర్డర్స్ వస్తూ ఉంటాయి నాకు కూడా యాజ్ ఏ COVID-19 వల్ల నేను ఇయర్ బోనాల పండుగ ఏంటంటే మా ఫ్యామిలీ ద్వారా జరుపుకుంటానేమో అనిపిస్తుంది నాకు సో అంటే ఆ బోనాల పండుగ రోజు అన్ని రోజులు ఒకటి అంటే బోనాల పండుగ అనేది ఒక ప్రత్యేకమైన రోజు ఆ బోనాల పండుగ రోజు ఒక జోగినిగా మీరు అంటే ఎలా జరుపుకుంటారు అంటే ఆ రోజు ఏమేమి చేస్తారు అసలు మీరు ఆ రోజు నేను ఏమేమి చేస్తానంటే యాజ్ ఏ మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ముందుగా చెప్తాను నేను మా ఫ్యామిలీ మెంబర్స్ నేను ఎలా అయితే ఉంటానో వాళ్ళు కూడా అలా ఉంటారు మా అమ్మ కానీ మా నాన్న కానీ మా సిస్టర్స్ కానీ మా అన్నయ్య కానీ మా అన్నయ్య పిల్లలు కానీ తనకు దేవుడు వస్తుంది కదా మనం తనలాగానే ఉందాము ఆ రోజు తనతో పాటు ఉపవాసం ఉందాము తను ఎలా చెప్తే ఎలా అవుతుంది ఆ రోజు ఇంకా ఇంకా నమ్మకం ఉంటుంది వాళ్ళకి యాజ్ ఏ ఆషాఢ బోనాల రోజు తను ఇంకా ఇంకెక్కువ చెప్తుంది తనకు ఆ రోజు ఇంకా సంతోషంగా ఉంటుంది పొద్దున్న లేవగానే స్నానం చేసి మామిడాకులు కట్టుకొని యాపమండలు కట్టుకొని నిష్టంగా పూజ చేసుకొని అమ్మవారి నైవేద్యం వండుకొని మళ్ళీ నాతో పాటు మా మమ్మీ హెల్ప్ చేస్తుంది మా సిస్టర్ హెల్ప్ చేస్తుంది జోగిని ఆయన మీరు అంటే అమ్మవారికి ఏదైతే సమర్పిస్తారో నైవేద్యాలు మాంసాహారం కానివ్వండి శాకాహారం కానివ్వండి మనం ఏదైతే ఇప్పుడు సారా అనేది ఆరబోస్తాము కళ్ళు ఆరబోస్తాము అదేవిధంగా మందు కూడా ఆరబోస్తాం సో అవన్నీ మీరు కూడా సమర్పిస్తారా ఏంటంటే మనము మీరు కూడా తీసుకుంటారా ప్రతి ఒక్క దేవుడు చెప్తున్నాను నేను ఇప్పుడు ప్రతి ఒక్క రోజు అనేది మనము అమ్మవారికి నైవేద్యం పెట్టాం కదా 365 డేస్ మనం తింటాము ఒక్కరోజు అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి మనకి ఏమవుతుంది అదే మీరు కూడా తీసుకుంటారా అదే ఏంటంటే అమ్మవారి నా పూజ పూజ మొత్తం అయిపోయిన తర్వాత అమ్మవారికి పెట్టిన నైవేద్యం కానీ అక్కడ నుంచి తీసుకొని తినడం అమ్మవారికి ఆ రోజు నైవేద్యం పెడతాను నేను అక్కడ నుంచి ఆ బెల్లం అన్నం తీసుకొని ఆ బూరెలు తీసుకొని తినడం కానీ చేస్తూ ఉంటాను మీరు నిజంగా అంటే జోగిని నాన్ వెజ్ తింటారా నాన్ వెజ్ జోగిని శాకాహారం తింటారు మాంసాహారం తింటారు యాజ్ ఏ పూజ చేసిన రోజు ఒక రోజే జోగినీలు తినరనమాట ఏంటంటే ఆ పూజ అయిపోయే వరకు మనం ఏమైతే పూజ చేస్తామో పూజ అయిపోయే వరకు శాకాహారం కానీ మాంసాహారం కానీ మళ్ళీ ఇంకేంటంటే ఆల్కహాల్స్ కానీ ఏవి అమ్మవారు వచ్చిన టైంలో చాలామంది నేను అంటే మనం సినిమాల్లో కానివ్వండి అదేవిధంగా బయట బోనాల పండుగ టైంలో కానివ్వండి కొందరు అంటే ఈ కత్తి గుచ్చుకోవడము త్రిశూలాలు గుచ్చుకోవడము ఇంకోటి ఏంటి నిమ్మకాయలు కూడా నోట్లో పెట్టుకోవడము సో ఇదంతా చేస్తుంటారు అంటే ఎందుకు చేస్తారు అంటే దాని ప్రత్యేకత ఏంటి అదేంటంటే ఈ శివశక్తులు కానీ జోగినీలు కానీ ఎవరు చేయరు అలాంటివి ఇప్పుడు బయట నుంచి మన బోనాలు వచ్చే ముందు పలారం పడిన ముందు మన చేయించుతున్నారు కొన్ని నాటకాలు ఏంటంటే అక్కడ తీసుకొచ్చి ఇలా చేస్తే బాగుంటుందేమో వాళ్ళంటే యాజ్ ఏ బోనం ముంగట కానీ అలా చేయరు వాళ్ళు ఏంటంటే ఒక డ్రామాగా వాళ్ళు శూలాలు కూర్చుకునే వాళ్ళు ఉన్నారు నోటి మీద నిమ్మకాయ పెట్టే వాళ్ళు ఉన్నారు కిరసనాలు పోసి మంటలు లేపే వాళ్ళు ఉన్నారు వాళ్ళ దాంట్లో కూడా యాజ్ ఏ జోగినిగా లేరు శివశక్తి శివగణనలు కూడా ఎవరు లేరు అలా చేసేవాళ్ళు ఓన్లీ అంటే అమ్మవారు ఒంటిపైకి వచ్చినప్పుడు బోనం నెత్తి మీద పెట్టుకొని నృత్యం బోనం నెత్తి మీద పెట్టుకొని నృత్యం చేసినప్పుడు కొంచెం నాలుక మీద నిమ్మకాయ పెట్టుకుని నాలుక తీయడం కానీ అలా అమ్మవారు చేస్తుంది అంతేకాని ఇలా శూలాలతో గుచ్చుకోవడం కానీ అలాంటివి ఏమి చేయరు బోనం ఎత్తుకొని మీరు అంటే అమ్మవారు వచ్చి ఎగురుతుంటారు అంటే దాదాపు బోనం అనేది మనకు వెయిట్ లెస్ చెప్తున్నాను నేను వెయిట్ ఉండేది బోనం ఒక 25-30 కేజెస్ ఉంటుంది బోనం వెయిట్ మేము అన్న అమ్మవారు పెట్టేది నైవేద్యం కానీ అందులో పెట్టే బూరెలు కానీ అందులో పెట్టే పచ్చన్నం కానీ అందులో పెట్టే ఆకుకూరలు కానీ అవన్నీ కలిపి దాదాపు 25-35 కేజెస్ ఉంటాయి ఆ అమ్మవారి శక్తే మా మీద ఉంది ఆ అమ్మవారి మా మీదకి వచ్చిందని చెప్పేసి ఆ రోజు అమ్మవారికి మేము నైవేద్యం పెడితే మాకు అనుకున్న పనులు కూడా చాలా బాగా అవుతాయని నా యొక్క నమ్మకం
నా నమ్మకం కూడా లోకమంతా నమ్మాలి ఆ లోకమాతనే జగన్ మాత మీరన్నారు బోనం అంటే ఎలా తయారు చేస్తారు దానికి కావాల్సిన పదార్థాలు ఏం తీసుకుంటారు అది శాకాహారంలో ఏం తీసుకుంటారు మాంసాహారం ఏమి అయితే బోనానికి మొదటిగా కావాల్సిన పదార్థాలు ఏంటంటే మనం బోనం ఒక ప్రమిద మనం బోనం చేసే దాన్ని తీసుకొని మళ్ళీ దాన్ని ఒక నీటగా మనము ఒక కడుక్కొని మళ్ళీ దానికి ఒక పసుపు కుంకుమ కొని కొంతమంది ఏం చేస్తారు నేను చేసే విధానం ఏంటంటే బోనం అలంకరణ చేసుకుంటాను నా బోనం పెట్టే అమ్మవారి ఫేస్ ఉంది ఆ ఫేస్ పెడతాను అంటే కొత్త కొందరు కుండ తీసుకుంటారు కొందరు స్టీల్ అంటే ఇట్లా అంటే ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు అది కొత్త కుండ తీసుకో కొత్త కుండ అది కొత్త కుండ మళ్ళీ దానికి అభిషేకం చేస్తాము బోనానికి నేను ఇప్పుడు ఆ బోనం వేసుకుంటున్నాను కొత్తగా తెచ్చి ఆ బోనానికి పాలు తేనె నెయ్యి మళ్ళీ పంచామృతం అన్నిటితో మళ్ళీ అభిషేకం చేసి దానికి ఒక పసుపు కొమ్మ కట్టి దానికి ఒక యాపాకు పసుపు కొమ్మ కట్టి మళ్ళీ మనం ఎలా అయితే మళ్ళీ దానికి 5 బొట్లు పెట్టి ఆ నేను ఈరోజు కొత్త కుండలో బోనం చేస్తున్నాను తల్లి అంతా నువ్వే చూసుకోవాలి నా ఫ్యామిలీ మెంబర్స్ నువ్వే చూసుకోవాలి నాకు అనుకున్న పనులన్నీ కావాలి నేను ఒక కొత్త కుండలో బోనం చేస్తున్నాను ఆ బోనానికి సమర్పించే పదార్థాలు ఏంటంటే మన తెల్లన్నం పెరుగు బెల్లం ఉల్లిగడ్డ మరి ఆకుకూరలు పచ్చాకూరలు మళ్ళీ కలుసాక ఇవన్నీ కావాల్సినవి బూరెలు కూడా 9 రకాలు చేయొచ్చు సో అవన్నీ సమర్పిస్తారు అవన్నీ చేస్తారు అదేవిధంగా ఇప్పుడు మాంసారం మాంసారం అంటే దేవుడి దగ్గర తీసుకెళ్ళే మాంసం అమ్మవారు మనని మాంసం పెట్టమనదు అమ్మవారికి ఏంటి తీపి వంటలు అమ్మవారికి కావాల్సింది తీపి వంటలు అన్నమాట ఆ వంట ఏంటంటే మనం దేవుడికి పేరు చెప్పి మనం తింటాం దేవుడైతే తినడు కదా సో ఇప్పుడు గుళ్ళో ఇప్పుడు మనం బోనం ఎత్తుకొని పోయేటప్పుడు గుడికి వెళ్ళి మనం అక్కడ ఏంటి మేకపోతలు కోడి అనేది బలిస్తుంటాం అది మనం అంటే అమ్మవారికి వస్తే మనకి మంచిగా అవుతుంది అమ్మవారి శాంతి ఇస్తుంది మనకు కూడా మంచి జరుగుతాయి ఇప్పుడు నాకు అనుకున్న పని అయింది అమ్మ నేను నాకు అనుకున్న పని అయితే నీకు అక్కడ ఆట బలిస్తానమ్మా నాకు పలానా పని కావాలి ఎందుకంటే అమ్మవారికి అన్నట్టు ఆ బోనంలో ఉండే ఆ రైస్ పెట్టేసి ఆ అక్కడ ఉండే ఆ రక్తం కూడా అందులో పోస్తాం మనం కోసినప్పుడు ఇట్లా చేతులు దోషలతో బట్టి పోస్తుంటారు అమ్మవారి ఆ బలిపో ఆ ఆటపోతుని బలిచ్చినప్పుడు ఆ రక్తం కూడా తీసి నేను వస్తున్న పెట్టుకుంటాను అంటే నాకు మంచి జరగాలి నాతో పాటు ఉండే వాళ్ళకి పెడతాను మీకు అందరు మంచి జరగాలి అమ్మవారి వచ్చి పెట్టిందేమో ప్రతి ఏటా మనం గోల్కొండ బోనాలు సికింద్రాబాద్ లాల్ దర్వాజా సో ఇలా అన్న చాలా చోట్ల మనం చాలా బాగా తెలంగాణలో బాగా జరుపుకుంటాం అండ్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి కూడా మన బోనాల పండుగ టైంలో మన హైదరాబాద్కి వచ్చి చూసి ఎంజాయ్ చేస్తుంటారు సో అలాంటి బోనాల పండుగ మరి ఈ సంవత్సరం ఈ కోవిడ్ 19 వల్ల సో మరి ఎలా జరుపుకోబోతున్నారు సో ప్రభుత్వమైన ఆంక్షలు పెట్టిందా సో ఇంట్లోనే ఉండి చేసుకోవాలి లేకుంటే గుళ్ళకి వెళ్ళి చేసుకోవచ్చా అసలు ఏంటి మొదటిగా నేను చెప్పేది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజల తెలంగాణలందరికీ చెప్పేది ఏంటంటే ఈ కోవిడ్ 19 వల్ల గవర్నమెంట్ చెప్పిన రూల్స్ మీరందరూ పాటించండి మళ్ళీ నేనేంటంటే మీరు ఎలా బాధపడుతున్నారో నేను కూడా అలా బాధపడుతున్నాను ఈ ఇయర్ అమ్మవారు వచ్చేవాళ్ళు ఏవీ లేవు కాబట్టి గవర్నమెంట్కి నేను ఒకటే కోరుకునేది ఏంటంటే మాలాంటి జోగినీలకన్నా ఒకరికన్నా పర్మిషన్ ఇచ్చి మీరు బోనం తీయండి ఆ జోగినీల ఆ గుడికి ఆ గుడి వెల్ఫేర్ నుంచి మీరు ఒక బోనం తీయండి మాకన్నా ఒక పర్మిషన్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను ఏంటంటే ఫ్యామిలీస్ ఎలాగో అలౌడ్ లేదు జోనీలకన్నా అలౌడ్ చేయండి అంటే మొన్న రీసెంట్గా బలగంపేట వెళ్ళాను కళ్యాణంకి వెళ్ళాను అక్కడ నేను చాలా బాధపడ్డాను ఎవ్రీ ఇయర్ ఎలా ఉండేది జాతర ఇయర్ జాతరనే లేదు అక్కడ బయట నుంచి మొక్కి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారికి బోనం అక్కడ సమర్పించి మేము చాలా బాధాకరంగా ఉంది నాకైతే ఇయర్ ఈ 2020లో అసలు చాలా అంటే చాలా బాధపడుతున్నాను నేను నాతో పాటు ఉండే బంధుమిత్రులు కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ నాతో ఉండే శివశక్తులు శివగణాధులు జోగినీలు కూడా చాలా బాధపడుతున్నారు ప్రతి ఒక్క జోగినికి అనేది ఒక జోగిని అంటే బోనం ఎత్తుకుంటేనే ఆ జోగినికి ఒక అందం ఆ జోగినీలు ఎత్తి బోనం తీయలేము కొన్ని ఫ్యామిలీస్ ఉన్నారు పలానా జోగిని వస్తేనే బోనం తీస్తాం మేము తను ఈసారి రాలేదు మా ఇంటికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మమ్మల్ని చూసి ఖుషి పెడతారు తను వచ్చింది తను బోనం ఎవ్రీ ఇయర్ తీసేది ఇయర్ తీయలేదు అని చెప్పి ఉన్నారు చాలామంది కూడా మీకు అంటే ఇప్పుడు శివశక్తులకి అంటే ఏంటి తేడా మాకు శివశక్తులకి ఏంటి తేడా లేదండి వాళ్ళు మావాలే శివశక్తులు మావాలే జోగినీలు మావాలే శివగణాధులు మావాలే వాళ్ళు శివగణాధులు అంటే మగవాళ్ళు శివశక్తులు అంటే ఆడవాళ్ళు జోగినీలు అంటే మగవాళ్ళు సొసైటీకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు ఒక జోగినిగా యాజ్ ఎ జోగినిగా నేను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ నుంచి మాకు ఎలాంటి ఉపాధి లేదు మేము ఈ కోవిడ్ 19 వల్ల మేము ఇంట్లోనే ఉంటున్నాము యాజ్ ఎ బోనాలు కూడా మాకు ఎక్కడ అలౌడ్ లేదు కాబట్టి మేము ఈ కోవిడ్ 19 వల్ల ఇంట్లో ఉంటున్నాం మాకు చాలా బాధాకరంగా ఉంది ప్రజలు ఎవరూ గుర్తించట్లేదు మమ్మల్ని ఒక జోగినీలను కూడా ఒక
స్థాయికి తీసుకెళ్లాలని ఆ గవర్నమెంట్ కోరుకుంటాను. మరొకసారి ఆ కేసీఆర్కి నా హృదయపూర్వక నమస్కారాలు. నేనేంటంటే గవర్నమెంట్కి చెప్తున్నాను, మాకు ఎలాంటి ఉపాధి లేదు, జోనీలకు పింఛన్ అనేది లేదు. జోనీ అంటే ఈ కోవిడ్ 19 వల్ల నేను 3-4 మంత్స్ నుంచి ఇంట్లోనే ఉన్నాను, మాకు ఎలాంటి రాషన్ అనేది లేదు. క్రిస్టియానిటీలో కానివ్వండి, అదేవిధంగా ఏంటి ముస్లిమ్స్లో కానివ్వండి, ప్రతి రిలీజియన్లో మనకి ఇలాంటి చాలామంది కొందరు తప్పుడుగా చేసేవాళ్ళు, తప్పుడుగా ప్రవర్తించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇలాంటి వాళ్ళంటే మీ జోగిన్లో కూడా ఇలా ప్రవర్తించే వారు కూడా ఉంటారా? ఏంటంటే యాజ్ టిక్టాక్ వల్ల చాలామంది చేస్తున్నారు. ఇప్పుడు టిక్టాక్లలో నేను చాలా వీడియోస్ చూస్తున్నాను. నేను చాలా వీడియోస్ చూసి మా సంఘం అని ఒకటి ఉన్నది, జోగిని సంఘం అని ఆ సంఘంలో మేము ఈ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేశాను. ఇలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అంటే అలా వాళ్ళ ఐడీస్ కనుక్కొని మేము ఇలా చేయొద్దు నాన్న, మీరు ఇలా మా మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నట్టుంది, మా ఒంట్లో వచ్చిన దేవుని కూడా ఇన్సల్ట్ చేస్తున్నట్టుంది నాన్న, అలా చేయకండి, సారీ అక్క, సరే మేము ఇంకోసారి చేయము అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు మాకు. దయచేసి జోగినీలకు చాలా రెస్పెక్ట్ ఇవ్వండి. బయట ఎక్కడైనా మా జోగినీలు కనిపిస్తే కాలు మొక్కండి, మీకు అనుకున్న పనులు అవుతాయి. మీరు ఏవైతే నమ్ముతారో కంపల్సరీ జోగిని కాలు మొక్కండి, జోగినితో ఆశీర్వాదం తీసుకోండి, ప్రతి ఒక్కరికి నెరవేరుతుంది. ఎవరు నాన్న దయచేసి జోగినీల్ని ఇన్సల్ట్ చేయొద్దు, మాకంటూ మీరే అన్నతమ్ములు, మీరే అక్క చెల్లెలు, మీరే అమ్మ నాన్నలు. సో బయట కొందరు కష్టాలతో ఇబ్బందులతో మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి మీరు ఎలాంటి ధైర్యం చెప్తారు? సో ఆ కష్టాలు ఆ బాధలు ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే, సో అంటే వాళ్ళు ఏ రకంగా ఈ తొలగిపోయేలా మీరు చేస్తారు? అంటే మీ దగ్గరికి వచ్చి మీ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటారా, మీరు ఆశీర్వదిస్తారా, ఇంకా వాళ్ళకి ఇంకా మీరేమిస్తారు? అంటే రీసెంట్గా నా దగ్గరికి వచ్చాడు ఒక ఆయన సాధన నుంచి. ఈరోజు కూడా వాళ్ళ వైఫ్ బర్త్డే, నీ వల్ల నాకు బాగుందమ్మా, నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, నాకు అనుకున్న అమ్మాయి నాకు తక్కింది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మంచిగా ఉన్నారు, నిన్నెప్పుడు మరవనమ్మా, నిన్నెప్పుడు మరవనక్క, నీ దగ్గరికి వస్తే చాలా బాగైంది. వాళ్ళ వైఫ్ కూడా నాకు ఫుల్ సపోర్ట్ చేసావక్క నువ్వు, నీ ఆశీర్వాదం నాకు ఎప్పటికి ఉండాలి, మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ నాకు కానీ మా ఆయనకు కానీ అని చెప్పింది ఆమె. చాలా అమ్మ అంతలో నువ్వు మంచిగా ఉండు, నాకేం ఒక అక్క నీకు వచ్చినప్పుడు నేను చీర్తేస్తాను, సరే నీ అంతలో అయితే నువ్వు మంచిగా ఉన్నావు కదా, నాకు నెక్స్ట్ టైం చూస్తానులే అని చెప్పి నేను చెప్పాను. వాళ్ళు కూడా మంచిగా ఉండాలి, వాళ్ళకు ఒక అంటూ ఒక సంతానం అని కలవాలి. నా నోటి వాళ్ళ చెప్తున్నాను, వాళ్ళకి అనుకున్న పనులన్నీ తొందరగా నిలబెరాలి. ఓకే, జోగినీలో జాతకాలు కూడా చెప్తారని విన్నాను, మీరు జాతకాలు కూడా చెప్తారా మీ దగ్గరికి వస్తున్నారు? అంటే జోగినీలో జాతకాలు చెప్తారంటే మేము ఏంటంటే ఇప్పుడు జరగబోయే, జనరల్గా అయితే మన భవిష్యత్తులో మీరు జరగబోయేది చెప్తా ఉంటారు, జరగబోయేది అంటే ఆ మనిషి ఈ మనిషి జాతకంలో ఏం జరగబోతుందని కూడా మీరు చెప్తారు, అది కూడా పెద్ద సాధ్యం కాని పని మీకు. సో అంటే జనరల్గా అంటే ఒక మనిషి గురించి మీరు అంటే చెప్పగలుగుతారా ఏం జరగబోతుంది అంటే? ఒక మనిషి గురించి చెప్పాలంటే అన్నీ దేవుడు అని నేను చెప్తున్నాను. నేను వచ్చినప్పుడైతే మొత్తం లీక్ చేయను కదా, నీకు ఇలా జరుగుతుందన్న, ముందు ఇలా ఉంది అని మొత్తం చెప్పలేను కదా, తను ఏదైతే అడుగుతాడో అదే చెప్తాను కదా నేను. అంటే ఎప్పుడు అడిగినా ఎప్పుడు వచ్చినా మీ దగ్గరికి జాతకాలు కంపల్సరీ చెప్తా, పక్క చెప్తారు, అది ఏ టైంలో అయినా, ఏ టైం దానికంటే ప్రత్యేకమైన ఒక టైం ఉంటుంది అంటే పలాన టైంలో రావాలి, పలాన టైంలో నేను ఇష్టంగా ఉంటాను, పలాన టైంలో రండి, పలాన టైంలో కూర్చుంటాను దేవుని దగ్గర, పలాన టైంలో ఇలా చేసి దేవుడి దగ్గర కూర్చున్నప్పుడే కూర్చున్నప్పుడు చెప్తాను చెప్తాను. నార్మల్ టైం, నార్మల్ అంటే నార్మల్ టైంలో అది చేయి చూసి చెప్తుండొచ్చు నేను. నా జాతకం చెప్తారా? చెప్తానులే నెక్స్ట్ టైం, నెక్స్ట్ టైం ఇప్పుడే చెప్పండి, నాకు తెలుసుకోవాలని ఉంది. పర్లేదు, అంటే కొంచెం అడగని చెప్పండి మరి, నా అంటే నా జాతకంలో ఏం జరగబోతున్నాయి, ఎలా ఉండబోతుంది చెప్తాను. ఓకేనా, నీ జాతకంకి ఏమైంది, బాగానే ఉంది కదా, ఏమేమి జరగబోతున్నాయి ఇంతసేపు చూసారు తిప్పి అంటే ఒక మాట చెప్తాను, మొత్తం అయితే చెప్పలేను కదా, కొన్ని చెప్పండి, కొన్ని అంటే మొత్తం చెప్తాను, ఒక మాట చెప్తాను, ఇప్పుడు మొత్తం చెప్ నేను కొంచెం చెప్తాను, కొంచెం చెప్తాను. పలానా నవ్య యాదవ్ ఇంటర్వ్యూకి వెళ్ళాను, తను ఇలా చెప్పింది, తను ఇలా చెప్పింది అని ఒక టాక్ అనేది ఉంటుంది మైండ్లో కూర్చుని పోతుంది. నేను ఒక మాట చెప్తాను, ఏదన్నా మనం పట్టుదలతో చేస్తేనే అది అవుతుంది. ముందు ముందు నేను చెప్తే నువ్వేం చేయలేవు ఇంకా, ఇలా జరుగుతుంది కదా, నేను ఇంకేం చేస్తాను, చేయను, అది లైక్ తీసుకుని చెప్పండి, మొత్తం చెప్పాలి, మొత్తం నేను చెప్తున్నా. ఫ్యూచర్లో చాలా బాగుంది నీకైతే, ఫ్యూచర్లో చాలా బాగుంది, నువ్వు అనుకున్న పనులు కూడా తొందరగా నిలబెడతాయి నాన్న. ఇంకా ఏంటంటే నువ్వు ఒకటి అనుకుంటున్నావు అది తొందరగా నిలబెరేది ఉంది. ఓకేనా, అది అయిన తర్వాత నాకు కాల్ చేయి, నేను చెప్తాను. ఓకే, తప్పకుండా కాల్ చేస్తాను. అంటే మరి నాకు అంటే ఈ ఏమైనా నష్టపోయేది ఏమైనా ఉందా, అలాంటివి కూడా ఏమైనా జరగబోతుంది? నష్టపోయేది ఉంటే నేను చెప్తాను, అది నేను చెప్తున్నాను కదా, నష్టపోయేది అని చెప్తే ఇప్పుడు నేను టాక్ తీసుకుంటాను, పలానా నవ్యకి ఇలా చెప్పింది అని చెప్పి నువ్వు అది మైండ్ లో జాగ్రత్తలు పడతానేమో, జాగ్రత్తలు మార్చు పరంగా లాభాలు అంటే లాభాల బాట పడుతున్నానా లేకుండా నష్టాల బాట పడుతున్నాను కదా, నేను ఫ్యూచర్లో నువ్వు చాలా బాగుతాను దాంట్లో అర్థం చేసుకో. ఓకేనా,
సో ఇప్పుడు అండి ఈ పరిస్థితి 2020లో మన నా పరిస్థితి అలా 2020లో అంటే నేను అలానే ఉన్నాను మీరు అలానే ఉంటారు ఈ 2020 అందరికి అది సాడ్ సో మొత్తానికి ఫ్యూచర్ బాగుండవద్దండి థాంక్యూ సో మచ్ సో ఈ కోవిడ్-19 నుంచి మన అందరం అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ పోరాని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అందరూ సుఖశాంతులతో అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి నేను ఆ అమ్మవారిని నేను వేడుకుంటున్నాను సో అందరూ బాగుండాలి అందరూ బాగుంటే ప్రపంచం బాగుంటుంది దేశం బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది సో మరోసారి మీకు ఈ బోనాల పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ నేను కూడా చెప్తున్నాను ముందుగా ఏంటంటే మీడియా మిత్రులకి మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ చెప్తున్నాను ఏంటంటే ప్రతి ఒక్కరూ ఈ కరోనా మహమ్మారి వల్ల చాలా బాధపడుతున్నారు ఈ కరోనా మహమ్మారి ఈ ఆషాఢం శ్రావణం బోనాలు మనం ఎలా జరుపుకుంటామని అనుకుంటున్నారు ఎవరిళ్ళలో వాళ్ళు దయచేసి జరుపుకుండమ్మా ఎక్కడ గుళ్ళకి వెళ్ళినా కానీ జాగ్రత్తగా ఉండండి నేను ఒకటి చెప్తున్నాను ఏంటంటే మీ జాగ్రత్తలో మీరు ఉండండి బయటికి వెళ్ళే పొజిషన్ ఎలా ఉందంటే ఇప్పుడు బయటికి వెళ్తే ఎలా ఏమవుతుందో ఎక్కడ ఏమవుతుందో అని ఉన్నది మనం ఇంటికి వచ్చి దేవుడి పైన అయితే వెళ్ళాము మన అమ్మ నాన్నలపైన వెళ్ళాము కానీ ఖచ్చితంగా మీరు మాస్క్ యూజ్ చేయండి చాలా జాగ్రత్తగా ఉండండి శానిటైజర్ యూజ్ చేయండి మీరు బోనాలు వెళ్ళే టైంలో కూడా మీరు ఒక మాస్క్ పెట్టుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మాస్క్ పెట్టుకొని వెళ్ళండి నేను కూడా ఇప్పుడు కొన్ని బోనాలు చేశాను రీసెంట్గా 4 గుండాలు చేశాను మన ఇక్కడ సాగర్ గౌడ్ దగ్గర చేశాను వాళ్ళకి కూడా చెప్పాను డిస్టెన్స్ మెయింటైన్ చేయండి నేను కూడా ఈ ఇయర్ చాలా మూడ్ ఆఫ్ ఉన్నాను బోనాలు చేయలేకపోతున్నాను మీరు కూడా ప్రతి ఒక్కరికి చెప్తున్నాను దయచేసి మా అన్న చెల్లెలు అక్కలు అన్నలు తమ్ముళ్ళు అందరు చెప్తున్నాను మీరు బోనాలు చాలా చాలా లా అందరూ మీ ఇళ్ళలో మీరు మీ ఫ్యామిలీతో జరుపుకోండి ఈసారి ఎక్కడ జాతరలు కానీ ఎక్కడ పలారమ్మలు కానీ బయటికి వెళ్ళి పోతురాజులు చూస్తామనుకుంటారు మన ఫ్యామిలీలో కొంతమంది ఉంటారు బయటికి వెళ్ళి పోతురాజులు చూద్దాము జోనీలు చూద్దాం ఈసారి మేము కూడా ఎక్కడ కనిపించము కనిపించినా కానీ రీసెంట్గా ఎక్కడ కనిపిస్తే కనిపిస్తాం మేము ఆ దేవుడి వలన కనిపించాలని అనుకుంటున్నాను నేను కూడా ఈ కరోనా మహమ్మారి కూడా తొందరగా వ్యాక్సిన్ అని వచ్చేసి ఈ కరోనా మహమ్మారి ఇంకోసారి ఈ రాష్ట్రం నుంచి మనం చిన్నగున్నప్పటి నుంచి కూడా నేను చూడలేదు ఫస్ట్ టైం నా లైఫ్లో నేను విన్నాను మా అమ్మ నాన్న కూడా చెప్పలేదు ఇంతవరకు చాలా బాధపడుతున్నాను దయచేసి ఎవరు బయటకు వెళ్ళకండి అమ్మ మరొకసారి మీకు చేతులు ఎత్తి దండం పెడతాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ